నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 32వ డివిజన్లో పలు అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలకు మేయర్ శ్రవంతి కార్పొరేటర్ అవినాష్తో కలిసి ఆదల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదల మాట్లాడారు. పేద ప్రజలు ఎక్కువగా నివసించే వెంగళరావు నగర్ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక నిధులు ప్యాకేజీని మంజూరు చేయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. స్థానిక కార్పొరేటర్ తాళ్లూరు అవినాష్ విజ్ఞప్తి మేరకు డివిజన్ అభివృద్ధికి మరో 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నామని చెప్పారు. అనంతరం నగర మేయర్ పొట్లూరు శ్రవంతి మాట్లాడారు. ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు. 2024లో ఎంపీ ఆదల గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఏసునాయుడు, పవన్ కుమార్ రెడ్డి, మొయిల గౌరీ, ముబీనా, హరిబాబు యాదవ్, ఉదయగిరి నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా మేము చాలా సార్లు వచ్చాం, ఇక్కడ కొన్ని పనులు కూడా చాలా చేసాం పోయిన టర్మ్ లో. ఇక్కడ ఎక్కువగా పేద మధ్యతరగతి వాళ్ళు నివసించే ప్రాంతం. ఇక్కడ పనులు చేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. యువకుడు అవినాష్ గారి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర 3,111 కుటుంబాలకి మనం వివిధ సంక్షేమ పథకాలు అందించడం చాలా సంతోషించదగిన విషయం. ఎక్కడన్నా 2-3% ఆగిపోయి ఉంటే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వాటిని అన్నింటినీ కూడా మళ్ళా సరిదిద్ది వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కానీ ఇతర కార్యక్రమాలు కానీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. గతంలో వాళ్ళందరికి కూడా పెన్షన్లు కానీ ఇతర కార్యక్రమాలు కానీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. గతంలో రాబోయే రోజుల్లో మన ఆరోగ్య సురక్ష ద్వారా పేదవాళ్ళలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ కూడా పరీక్షలు చేసి వాటికి మందులు ఉచితంగా కూడా ఇచ్చే కార్యక్రమం ఈ నెలలో వచ్చే నెలలో జరగబోతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా అందరూ సక్రమంగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈరోజు 86 లక్షల రూపాయలతో మనము 9 వరకు శంకుస్థాపన చేసుకోవడం కూడా జరిగింది. ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో 10 లక్షల రూపాయలు పార్కు కావాలని అడిగారు. తప్పకుండా ఆ పార్కుకి 10 లక్షలు శాంక్షన్ చేస్తూ అంతేకాకుండా ఇంకొక 40 లక్షలు కూడా వేరే ఆయన ఎక్కడ అవసరం ఉందో ఈ పేదవాళ్ళు ఉండే ప్రాంతంలో వాటికి కూడా మరో 40 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇట్లా మనం గత 4 సంవత్సరాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 5.5 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో వివిధ పనులు కూడా చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని అడిగి పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి చేసేదానికి స్పెషల్గా కొన్ని నిధులు కూడా తీసుకొస్తానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో చెప్పిన మాటల్లో కనీసం 25% కూడా అమలు చేసేవాళ్ళు కాదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారనే మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఒక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధిలో కూడా ఎక్కడా వెనకడలేకుండా మన ప్రాంతం మన రూరల్ ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు పాఠశాలలు చూసినట్లయితే పేదవాళ్ళు ఉండే కాడ ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగా తీర్చిదిద్ది నాడు నేడు ప్రోగ్రాం కింద పిల్లలందరూ కూడా పడుకొచ్చే విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేయడం, పిల్లలకు మంచి డ్రెస్సులు ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, మంచి ఆహారం పెట్టడం ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి వర్గానికి కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి సంక్షేమ లబ్ధి చేకూర్చడం కూడా మీకందరికి కూడా తెలుసు. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని
ప్రత్యేక ప్రాంతంగా తీర్చిదిద్ది అభివృద్ధి పదంలో నంబర్ వన్ గా చేసేదానికి నా సాయశక్తులు కృషి చేస్తానని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ నాకు స్వాగతం పలికి ఆశీర్వదించినందుకు మరొక్కసారి ప్రత్యేకంగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జాయి చిందరవందర. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటువంటి బాధపడకుండా ఎటువంటి దిక్కులు చూడకుండా మనమందరం కూడా ఆర్థికంగా మన కాళ్ళ మీద నిలబడే విధంగా మనకి అన్ని పథకాలు కూడా అందజేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అభివృద్ధి చూసుకుంటే కూడా అన్ని రాష్ట్రాలకు కూడా దిశానిర్దేశం చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలన అందిస్తున్నారు. పారదర్శకంగా అందించడానికి సచివాలయం వ్యవస్థ పెట్టి ఎటువంటి కరప్షన్ లేకుండా మన వద్దకి నేరుగా వచ్చే విధంగా ఈరోజు సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ పనిచేసే పరిస్థితి మనందరికి కూడా ఉంది. అదేవిధంగా మనకి రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి ఏ విధంగా వెళ్తుందో ఆయన ఆ దిశగా వెళ్ళడం మనందరం కూడా గమనించే ఉంటాం. ఎక్కడైతే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి ముందున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ ప్రజలందరూ కూడా సురక్షితంగా శాంతియుతంగా జీవించడానికి అవకాశం ఉంటుందని కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇప్పటికే మనమందరం కూడా రాబోయే ఎలక్షన్లో అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రూరల్ ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆశీర్వదించాలి, అండగా ఉండాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2024లో మన సత్తాను చూపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు అవినాష్ గారికి ధన్యవాదాలు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.